నాలుగవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పరమానందయ్య శిష్యులు అనే పాఠ్యభాగంలో ఉన్న ముఖ్యాంశాలు, ప్రశ్నలకు జవాబులు, పదజాలము, వ్యాకరణాంశాలను తెలుసుకుందాం. ఈ పాఠం ద్వారా కథలో ఉన్నటువంటి హాస్య రసాన్ని తెలుసుకొని ఆనందిస్తారు విద్యార్థులంతా కూడా. పరమానందయ్య శిష్యుల కథలు తెలియనటువంటి తెలుగువారు ఉండడం అతిశయోక్తి కాదు. ఇందులో ఒక చిన్న కథను మనం తెలుసుకుంటాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఈ గురు శిష్యులంతా కూడా పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. అలా ఊరికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో చీకటైపోయింది. అప్పుడు వారు ఒక నదిని దాటవలసి వచ్చింది. ఆ నది ఏ విధంగా దాటాలి అని ఆ శిష్యులంతా భయపడిపోతూ ఉంటారు. అందులో ఒక శిష్యుడు, ఇప్పుడు రాత్రి అయింది కదా, పొద్దునంతా అది ప్రవహించి ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రించగానే మనం దాటుదాం, అది నిద్రపోయిందో లేదో నేను చూసి వస్తాను అని ఒక శిష్యుడు అక్కడికి వెళ్ళి చూస్తాడు. ఆ శిష్యుడికి అది నిద్రపోతుందో లేదో తెలియదు. దాంతో పక్కనే ఒక కర్ర మండుతూ ఉంటుంది. మండుతూ ఉన్న కర్రను తీసుకుని ఆ నీటిలో పెడతాడు. నీటిలో పెట్టగానే అది సుయీమని శబ్దం చేస్తూ ఆ నిప్పు అనేది ఆరిపోతుంది. దాంతో భయపడినటువంటి శిష్యుడు పరిగెత్తుకొని వచ్చి ఇంకా నది నిద్రపోలేదు, మెలకువగానే ఉంది అని తెలియజేస్తాడు. దాంతో మళ్ళీ కొద్దిగా సేపు అయిన తరువాత మరో శిష్యుడు వెళ్ళి ఆ నదిని కొద్దిసేపు చూసి అదే కర్రను మళ్ళీ నీటిలో ముంచుతాడు. అప్పుడు అది ఏ శబ్దము చెయ్యదు. మళ్ళీ ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరే, ఇది నది నిద్రపోయింది, నేను ఆ కర్రను నీటిలో ముంచితే ఏ శబ్దము చెయ్యలేదు, కాబట్టి మనం ఇక నదిని దాటొచ్చు అని తెలియజేశాడు. మరి నదిలో మనం మునిగిపోతే ఎలా అని మరొక శిష్యుడు భయపడ్డాడు. దాంతో మనము ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని వరుసగా నదిని దాటుదాం, అప్పుడు మనం మునిగిపోయే అవకాశం లేదు అని మరో శిష్యుడు ఒక సలహా ఇచ్చాడు. దాంతో అందరూ చేతులు జోడించి నదిని మొత్తం దాటారు. దాటిన తర్వాత ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది, ఆ నది ఎవరినైనా మింగివేసిందేమో అని. సరే అని ఆ శిష్యుడు వరుసగా అందరినీ లెక్కబెట్టాడు. లెక్క పెడితే 11 మంది రావడం జరిగింది. దాంతో భయపడిపోయిన శిష్యుడు, అరే, మనలో నది మన పైన పగబట్టి ఒక శిష్యుడిని మింగేసిందిరా, మనం 11 మందిమే ఉన్నాం అనగానే మరో శిష్యుడు లెక్కించాడు. వారికి కూడా 11 మందే రావడం జరిగింది. అలా ప్రతి శిష్యుడు లెక్కిస్తున్నారు, అయినా సరే వాళ్ళు 11 మందే వస్తున్నారు. దాంతో భయపడిపోయి గురువు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఏడుస్తూ గురువుకి తెలియజేశారు. దాంతో గురువు మళ్ళీ ఒకసారి లెక్కించమని చెప్పాడు. అలా లెక్కిస్తూ ఉన్న సమయంలో వారు చేసే పొరపాటును గురువు గ్రహించాడు. గ్రహించి మిమ్మల్ని మీరు లెక్కించుకోవట్లేదు అని తెలియజేశాడు. దాంతో వారంతా తప్పును తెలుసుకొని అందరూ ఉన్నారు అని తేల్చుకొని చాలా సంబరపడిపోయారు. ఇది పరమానందయ్య శిష్యులు కథలో కథ ముఖ్యమైనటువంటి విషయము. పాఠం ఆధారంగా కింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించండి. శిష్యులందరికీ వాగును చూడగానే సంతోషమైంది, తప్పు భయం వేసింది. పరమానందయ్యకు 11 మంది శిష్యులు, తప్పు 12 మంది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు, అవును గుర్తించాడు, ఒప్పు. వారు వాగు పగబట్టి శిష్యులలో ఒకరిని మింగింది, తప్పు, మింగలేదు. శిష్యులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగును దాటారు, అవును వాళ్ళు వాగును దాటారు, కాబట్టి ఒప్పు. ఆలోచించి సొంతంగా రాయడం. కథ చదివారు కదా, పరమానందయ్య శిష్యులు ఎట్లాంటి వారో తెలుపుతూ సొంత మాటల్లో రాయండి. పరమానందయ్య శిష్యులు ఏమీ తెలియనటువంటి అమాయకులు. వారి ప్రవర్తన చిన్నపిల్లల వలె ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వారు బాగా పరీక్షించి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. వారి నోటికి ఏ మాట వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. నది నిద్రపోవడం అనేది చిన్నపిల్లలకు కూడా అది తెలిసిన విషయమే. నది అనేది ప్రాణం ఉండదు, అందులో నీరుంటాయి అని చెప్పి. కానీ ఈ పరమానందయ్య శిష్యులు నదికి కూడా ప్రాణం ఉంటుంది అని పొరపడ్డారు. కాబట్టి వారు ఎంత అమాయకులో ఈ సంఘటనను బట్టి మనం తెలుసుకోవచ్చు. గురువుగారు వారికి ఎన్ని విషయాలు తెలిపినప్పటికీ కూడా వారు గుర్తుంచుకునే ప్రయత్నం చేయరు.
చెప్పింది విని వెంటనే మళ్ళీ వదిలేస్తారు. మళ్ళీ వారి నోటికి ఏది వస్తే అది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ 12 మంది శిష్యులు కూడా ఒకరిని ఒకరు తీసిపోకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా అమాయకంగా ఉంటారు. అందరి తెలివితేటలు ఒకే మాదిరిగా ఉన్నాయి. పదజాల అంశాలు. బహువచన పదాలను ఏకవచనంగా రాయండి. శిష్యులు శిష్యుడు, కట్టెలు కట్టె, వాగులు వాగు, గురువులు గురువు, వాతలు వాత, వరుసలు వరుస. ఇవి ఏకవచన పదాలు. తర్వాత సృజనాత్మకత, ప్రశంస. వాగు నిద్రపోతున్నదా, తెలివితో ఉన్నదా అని శిష్యులు అనుమానపడ్డారు కదా. నిజంగా వాగు తెలివితో ఉంటే శిష్యులతో ఏం మాట్లాడి ఉండేదో వారి మధ్య సంభాషణ ఊహించి రాయండి. వాగు: ఏయ్, ఎవరు మీరు? ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు? శిష్యుడు: మేము పరమానందయ్య శిష్యులం, నిన్ను దాటి అవతలికి పోవాలి. వాగు: అవునా, నన్ను దాటాలంటే నేను చెప్పిన పని మీరు చేయాలి. శిష్యుడు: సరే, నువ్వు ఏ పని చెప్పినా చేస్తాం. వాగు: నాకు చెట్లంటే చాలా ఇష్టం, కాబట్టి నా ఒడ్డున చిన్న మొక్కలు నాటండి, అవి పెద్దగా అయిన తర్వాత నాకెంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. శిష్యుడు: తప్పకుండా, ఇప్పుడే నాటుతాం అని చిన్న మొక్కలు తీసుకొచ్చి 12 మంది 12 చెట్లను అక్కడ మొక్కలని వాగు ఒడ్డునే నాటారు. అది చూసిన వాగు: ధన్యవాదాలు, తప్పకుండా ఇప్పుడు మిమ్మల్ని నది దాటనిస్తాను అని వారిని నది దాటడానికి అవకాశం ఇచ్చింది. తరువాత భాష గురించి తెలుసుకుందాం. అల్ప మహాప్రాణాక్షరాలు గుర్తించి కింద ఖాళీలలో రాయండి. వర్గంలో ఉన్న ప్రథమ తృతీయ అక్షరాలను అల్ప ప్రాణాలు అంటాం. వర్గంలో ఉన్న ద్వితీయ చతుర్థ అక్షరాలను మహాప్రాణాలు అంటాం. ఇక్కడ కంఠం క అనేది అల్ప ప్రాణం, ఘనం మహాప్రాణం, జగం అల్ప ప్రాణం, పథం అల్ప ప్రాణం, జషం మహాప్రాణం, జడ అల్ప ప్రాణం, కలం అల్ప ప్రాణం, ఫలం మహాప్రాణం, బలం అల్ప ప్రాణం. ఇలా విభజించి రాయవచ్చు. తర్వాత ఒక గద్యాంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని పదాల కింద గీత గీసి ఇవ్వడం జరిగింది. రాజు, రఫీ, శివ, శ్రావణి, రాధిక, సుల్తానా, ఇవన్నీ కూడా మనుషుల యొక్క పేర్లు. కరీంనగర్, వరంగల్లు, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, ఇవన్నీ ప్రాంతాల పేర్లు. అరటి, జామ, బత్తాయి, సపోటా, ఇవన్నీ పండ్ల పేర్లు. ఈ విధంగా మనుషుల పేర్లు, ప్రాంతాల పేర్లు, పండ్ల పేర్లు, ఇలా ఏ వేటి పేర్లైనా సరే తెలిపే పదాలన్నింటినీ మనం నామవాచకాలు అంటాం. ఇవన్నీ నామవాచక పదాలు. ఈ వీడియోలో పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యాంశము, అలాగే ప్రశ్నకు జవాబు, పదజాలము, వ్యాకరణాంశాలన్నింటినీ తెలుసుకున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో పాఠ్యభాగంతో మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.